హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము బాలభారతి కథ యుక్తి విందాం. గోపయ్య కాస్త అమాయకంగా కనిపించినా అనేక సందర్భాలలో ఎంతో తెలివితేటలు కనబరిచేవాడు. ఒకరోజు రాత్రి గోపయ్య ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తుండగా ఒక దొంగ వచ్చి గోపయ్యను లేపి కత్తితో బెదిరించి తాళాలు లాక్కొని బీరువాలో డబ్బు అంతా తీసేసుకున్నాడు. గోపయ్య ఏడుపు ముఖం పెట్టి, బాబావు అటక మీద పెట్టిలో డబ్బైనా వదిలేయి అన్నాడు దొంగతో. గోపయ్య అమాయకత్వానికి దొంగ నవ్వుకుంటూ అటక ఎక్కి అక్కడ ఉన్న డబ్బు తీసేసుకున్నాడు. గోపయ్య దాదాపు ఏడుస్తున్నంత పనిచేస్తూ ఆ మూలగదిలో చెక్క పెట్టిలో ఉన్న నగలైనా వదిలేయి అని దొంగకు నమస్కారం చేశాడు. ఆ మరుక్షణం దొంగ ఉత్సాహంగా మూలగదిలో ప్రవేశించాడు. గోపయ్య చటుక్కున ఆ గది తలుపులు మూసి గొళ్ళెంబెట్టి బిగ్గరగా కేకలు వేశాడు. ఆ కేకలు విని నలుగురు వచ్చి గదిలో ఇరుక్కుపోయిన దొంగను పట్టుకుని చితక తన్ని రక్షక భటులకు అప్పగించారు. తెలివితో దొంగను బోల్తా కొట్టించిన గోపయ్యను అందరూ అభినందించారు. అంతేగాక ఈ విషయం తెలుసుకున్న మహారాజు గోపయ్యకు ఘనంగా సన్మానించాడు.